ఓకే సో ఇప్పుడు ఖర్జూర పోళీలు అవునండి స్వీట్ ఐటమ్ కదా yes సో మనకి అంటే ఈ ఖర్జూర ఉట్టి అదొక్కటే ఉంటుందా దీంట్లో లేకపోతే ఇంకేమన్నా బేస్ వాడుతారా కొంచెం కాజు పొడి వాడుతాను ఓకే కొంచెం బ్యాండ్ కావడానికి ఆహా సో సేమ్ అంటే ఇంకా స్వీట్నింగ్ ఇంకేం వాడట్లేదు ఓన్లీ ఖర్జూరం పేస్ట్ ఓ సో అయితే ఖర్జూరం కొంచెం ఎక్కువ క్వాంటిటీ లో వాడకొచ్చు ఇలాంటి వాటిలో కదా ఆ వాడకొచ్చు ఆ ఖర్జూరం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అవునా ఓకే ఓకే మరి ఖర్జూర పోళీలు తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఖర్జూర పోళీలు తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు ఖర్జూరం పేస్ట్ 1 కప్పు మైదా 1/2 కిలో వేయించిన గసగసాలు 1 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత జీడిపప్పు పొడి 1/2 కప్పు సోం కొద్దిగా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి బౌల్ ఇస్తారా సో దా మైదా పిండి కొద్దిగా ఉప్పు వేసుకుంటాం దీని ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్ళు పోసి మామూలుగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సో ఇది మనకి పూత పిండి ఎలాగో అలాగే అవునా ఈ మైదా పిండి కలుపుకున్నాక కాస్త నానితే బాగుంటుందా లేకపోతే ఇమిడియట్ గా చేసుకోవచ్చా మనం కాస్త నానితే బాగుంటుంది సో ఈ పోలిలో కాస్త నానితే ఏంటంటే మనకి బాగా ఆ లోపల ఉన్న స్టక్ కూడా బాగా సెట్ అయ్యి సాఫ్ట్ గా వస్తుంది ఓకే ఓకే సో ఇలా కొంచెం గట్టిగా ముద్దలాగా ముద్దలాగా చేసుకోవాలి ఓకే సో నేను కాస్త ముందుగానే కలిపేసి నానబెట్టి పెట్టేశాను జనరల్ గా ఇలాంటి పిండిలో కొద్దిగా ఆయిల్ అది కూడా వేస్తూ ఉంటారు కదా సో అంటే నేను పై నుంచి కొంచెం అలా లేయర్ లాగా అప్లై చేశాను డ్రై కాకుండా పై నుంచి జస్ట్ అప్లై చేశాను సో దాంట్లో ఏం కలపలేదు ఓకే ఓకే సో మనకు ఇలా వస్తుంది ఓకే సో కొంచెం ఇలా మెత్తగా అవుతుంది కాసేపు పక్కన పెట్టు సో ఇది మనకి పిండి రెడీ పిండి రెడీ ఓకే సో అలాగే నెక్స్ట్ స్టఫ్ కూడా రెడీ చేస్తున్నా బౌల్ ఇస్తారా సో ఇంకా దీనికి కుక్ చేసుకునే పని ఏం లేదేమో కదా అంటే మనం లోపల స్టఫ్ చేసేసి పోలీలా వచ్చేసుకుని అప్పుడు అది వేయించుకోవచ్చు స్టఫింగ్ ఏమి ఉడికించు స్టఫింగ్ ఏమీ లేదు డైరెక్ట్ చేసేసుకుంటాం ఓకే ఓకే అదే జనరల్ గా అంటే ఇలాంటి వాటిలోకి కొంచెం ఆ శనగపప్పు కాంబినేషన్ అలా చేస్తూ ఉంటారు కొడం గాని లేదా కొంచెం వేయించుకోవడం గాని చేస్తారు కదా చేస్తూ ఉంటారా సో ఇక్కడ ఖర్జూరం గింజలని తీసుకుని మిక్సీ పట్టేసుకుని ఇలా ఫైన్ గా చేసుకున్నాము మనకి పిండిలో కొంచెం అదే లోపల స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా పేస్ట్ చేసుకుంటే బెటర్ అవును సో మధ్య మధ్యలో కొంచెం అలా పలుకుల తగలడానికి గసగసాలు వేయించినాయి ఆ గసగసాల ఫ్లేవర్ బాగుంటుందా రాజుగారు బాగుంటుంది తర్వాత జీడిపప్పు పౌడర్ సో వేయించేసి పౌడర్ చేసుకుందా లేదండి డైరెక్ట్ గా మామూలుగా అలాగే కొంచెం డిఫరెంట్ గా ఫ్లేవర్ మధ్య మధ్యలో తెలిస్తే బాగుంటుంది సో ఓకే సో ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి అది మొత్తము బాగా అన్ని మిక్స్ అయిపోయేలాగా ఉంటే మనకి ఏదో ఒక ఫ్లేవర్ తగలకుండా అన్ని జీడిపప్పు పొడి గసగసాలు సోంపు ఇవన్నీ అన్ని తెలుస్తుంది ఎందుకంటే ఖర్జూరం కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా కలుపుకోవాలేమో కదా అవునండి సో ఎక్కువ క్వాంటిటీలో ఖర్జూరం పేస్ట్ తీసుకొని మిగతావన్నీ కొంచెం దానికి తగ్గట్టుగా చూసి వేసుకుంటే టేస్ట్లు అన్ని బాగా సెట్ అవుతాయి అవునండి సో ఓవరాల్ గా మనకు కొంచెం ఖర్జూరం టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అండ్ ఖర్జూరం కూడా మనకి స్వీట్నెస్ బాగుంటుంది కాబట్టి ఇంకా చక్కగా షుగర్ బెల్లం ఇలాంటివి ఏమీ అక్కర్లేకుండా డైరెక్ట్ గా ఇది ఇలా తీసుకుంటాం కూడా మంచిదే కదా అవునండి సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే రాజ్ గారు రెడీయా రెడీ అండి ఓకే సో ఇక్కడ మనం ముందుగా కలిపేసి పెట్టుకున్నాం కదండి పిండి మైదా ఇప్పుడు మైదా బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కదా రాజ్ గారు తీసుకోవచ్చు నెయ్యి పెట్టేసుకుని ఓకే ఎప్పుడైనా అకేషనల్ గా చేసుకుంటున్నప్పుడు ఇలా మైదాతో వాడచ్చు కొంచెం రెగ్యులర్ గా ఇలాంటివి చేసుకుంటే గనక గోధుమ పిండి అయితే బెటర్ కానీ ఖర్జూరం మనం ఎంత తిన్నా ఇప్పుడు మామూలుగా ఉట్టివి తింటున్నా కూడా ఒక మూడు నాలుగు కంటే ఎక్కువ తినలేం కదా కానీ ఈ ఐడియా బాగుంది
చక్కగా అండ్ ఖర్జూరం అంటే మంచి ఐరన్ ఇది కూడా ఉంటుంది కదా మనకి అవునండి చక్కగా ఒక రెండు పోలీలు తిన్నా కూడా మనకి సరిపోతుంది కదా ఓకే సో మధ్యలో మనం ఈ ఖర్జూరం మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా ఓకే సో ఇలా అంచులు మోసేసి దీని మళ్ళీ తిరిగి ఇలా ఉండలా చుట్టేసుకుని ఓకే స్టవ్ ఆన్ చేద్దామా రాజు గారు ఓకే సో అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా చేతితో వచ్చేసుకోవచ్చు అంటే మనం బొబ్బట్లు లాగే కదా ఇది కూడా అవునండి లేదు అనుకుంటే సరతోనైనా చేసేసుకోవచ్చు సాక్షిగా పిండి కొంచెం నానితే మనకి చేతితో ఇలా ఇలా ఒత్తుతుంటే కొద్దిగా సాగుతుంది ఈజీగానే సాగుతుందండి లేదు అనుకుంటే అంటే ఇమిడియట్ గా అప్డే కలుపుకొని అప్డే చేసుకునేటట్టైతే కొంచెం కర్ర యూస్ చేసుకుంటే బెటర్ ఏమ yes ఓకే సో దీన్ని మనం నేతితో కాల్ చేసుకుంటే రెండు వైపులా రెడీ కమ్మకమ్మగా ఉంటుంది సో నేను కాలుస్తూ ఉంటాను మీరు ఈలోగా కాలుని చూపిస్తారా ఓకే రాజుగారి సొరకాయ తొడిమితోనేనా ఈరోజు ఓకే దీంతోనే మనకి అంటే ఎండింగ్ లో చాలా మంది కట్ చేసి పడేసుకుంటారు అవును సో దీంతో ఫ్లవర్ చేసుకుంటాం ఓకే ఓకే ఓ అయితే అది కూడా మనం కార్వింగ్ కి వాడుకోవచ్చు అన్నమాట వాడుకోవచ్చు ఓకే సో ముందుగా చెప్పొచ్చా రాజుగారు ఆ చెప్పొచ్చు సో ఫస్ట్ ఇలా లీఫ్ లో చేసుకుందాం సో సొరకాయ ఎలాగో మనకి కొంచెం లేతగానే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీని మీద కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేయమంటారా ఆ చేసి సో తిరిగేసి మళ్ళీ యా ఇటు కూడా స్ప్రెడ్ చేయాలి ఆ ఇటు కూడా పెట్టేసుకోండి ఓకే ఓకే సో ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదండి సో అక్కడ నుంచి పీల్ చేసేస్తున్నాను ఓకే సో వాటర్ లో వేసి పెటల్స్ మనకి ఇలా బెండ్ అవుతాయండి సో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో ఇలా హాఫ్ సర్కిల్ అండి ఓకే తర్వాత దీని మధ్యలోంచి కూడా ఇలా తీసేసుకుంటూ అలా లేయర్స్ లేయర్స్ గా మనం పెటల్స్ ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ ఈ రెండింటి మధ్యలో వస్తుంది ఇది మనకి బాగా మెత్తగా ఉంటుంది కదా రాజుగారు ఇది ఊడిపోకుండా బాగానే ఉంటుంది కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి తీసేసుకోవచ్చు అండి ఓకే ఓకే మరి పోలీ రెడీ అండి సో మనకి లీఫ్ ఫ్లవర్ ఒక దాంట్లోనే అన్నమాట అవునండి సో అంటే బయట లేయర్ మన గ్రీన్ కలర్ లో ఉంటుంది అది మనకి లీఫ్ లాగా నేచురల్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది లోపల గుజ్జులోంచి మనం వైట్ ఫ్లవర్ ఓపెన్ చేసుకుంటాం అండ్ అప్పుడు కలరింగ్ కూడా చేసుకున్నా కూడా బాగుంటుంది కదా వాటికి రెడీ సో వాటర్ లో వేసి మనకి ఇది విచ్చుకుంటుంది
ఓకే ఓకే వావ్ ఫ్లవర్ కూడా చాలా బాగుంది రాజ్ గారు ఓకే వెరీ నైస్ ఓకే మరి వేడివేడిగా ఖర్జూర పోళీ రెడీ అండి టేస్ట్ చేసే ముందు ఈ ఖర్జూర పోళీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఖర్జూర పోళీలు తయారు చేసే విధానం ఒక బౌల్ లో మైదా పిండి ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి మరొక బౌల్ లో ఖర్జూరం పేస్ట్ వేయించిన గసగసాలు జీడిపప్పు పొడి సోంపు వేసి బాగా కలుపుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేతితో వత్తుకొని మధ్యలో ఖర్జూరం మిశ్రమం ఉంచి అంచులు మూసి పోళీలా వత్తుకోవాలి ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే ఖర్జూర పోళీలు రెడీ